మంచిగా ఉంది, స్టైలిష్గా ఉంది, రిచ్గా తీశారు, కాంప్రమైజ్ కాకుండా తీశారు. ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీతోనే హీ హాస్ ప్రూవ్డ్ హిస్ మెటల్, బాగా మంచి క్రియేటివ్ పర్సన్ అని. ఈ సినిమాలో కూడా మంచి క్రియేటివ్ ఐడియాస్ అన్ని పెట్టి పీరియాడిక్ స్టోరీని ఒక ఇప్పుడున్న జనరేషన్కి మంచిగా నచ్చేలాగా, నచ్చే విధంగా మంచి క్రియేటివ్ ఐడియాస్ అన్నీ కూడా ఇంకల్కేట్ చేసి తీశారనిపించింది. టెక్నికల్లీ ద మూవీ ఇస్ బ్రిలియంట్ అండ్ ఈ సినిమాలో మిస్టేక్ పడడానికి అయితే ఏం లేదు. కాకపోతే ఫ్లోలో డిస్టర్బెన్స్ లాగా ఒకే ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న ఐటమ్ సాంగ్ ఉంది, అది పక్కన పెడితే మాత్రం మూవీ ఇస్ రియలీ గుడ్. రాజశేఖర్ని చాలా మంచి స్టైలిష్గా చూపించారు అండ్ రాహుల్ రామకృష్ణ తను ఈ మధ్య చాలా మూవీస్లో మంచి పార్ట్ చేసుకుంటున్నారు కదా, ఈ సినిమాలో ఆల్మోస్ట్ సెకండ్ హీరో రోల్ తనది. స్టార్ట్ టు ఎండ్ వరకు మొత్తం ఉన్నారు ఆయన, చాలా ఎంగేజింగ్గా ఉంది తన క్యారెక్టర్ కూడా. అండ్ హీరోయిన్ కూడా ఈ సినిమా హీరోయిన్ కానీ నాజర్ గారు కానీ ఇలా అంటే ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా ఏంటంటే స్టోరీకి ఎంత అవసరం అంతవరకే వాడుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమాలో ఫస్ట్ లెవెల్లో మాత్రం స్టోరీ ఇస్ ద హీరో, సెకండ్ లెవెల్లో రాజశేఖర్ ఇస్ ద హీరో, థర్డ్ లెవెల్లో డైరెక్టర్ ఇస్ ద హీరో. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు అండ్ అన్ని కూడా అన్ని ఎలిమెంట్స్ కూడా సపోర్టివ్గా ఉన్నాయి మూవీకి, ఏది కూడా డిస్ట్రాక్టింగ్గా అలా ఏం లేదు. సో ఐ థింక్ నెగిటివ్ అంటే అదొకటే ఐటమ్ సాంగ్ ఒకటే కొంచెం డిస్టర్బెన్స్లా అనిపించింది, బట్ ఇట్స్ ఆల్ ఓకే, మాస్ పీపుల్కి అది కూడా కావాలి కాబట్టి అది పెట్టారనిపించింది. అదర్వైజ్ జనరల్గా థ్రిల్లర్ మూవీస్లో ఏంటంటే ఏదో ఒక కన్ఫ్యూజన్ మిగులుతుంది ఆడియన్స్కి, ఈ సినిమాలో ఎలాంటి కన్ఫ్యూజన్ మిగలకుండా కంప్లీట్ సాటిస్ఫై చేసి పంపించారు బయటికి. అండ్ సినిమా అయిపోయాక పేర్లు పడేప్పుడు చాలామంది పేర్లు పడుతున్నాయి కాబట్టి బయటకు వచ్చేస్తున్నారు, పేర్లు అయ్యాక చిన్న బిట్ ఉంది అది మిస్ అవుతున్నారు చాలామంది, అది సీక్వెల్కి దారితీసే ఎపిసోడ్ అనమాట. సో దయచేసి అందరూ మొత్తం సినిమా చూడడానికి కోరుకోండి. సీక్వెల్ ఉందని చెప్తున్నా కదా, అది అది మొత్తం సినిమాలో పేర్లు అయిపోయాక చిన్న బిట్టు చూపించారు, అది చాలామంది చాలామంది మిస్ అయ్యారు, అది పేర్లు పడ్డాయి కదా వెళ్ళిపోతున్నారు చాలామంది. సో ఇంగ్లీష్ మూవీస్లో ఉంటుంది జనరల్గా అలా. సో సో ఆడియన్స్ కొంచెం ఓపిక్గా ఎట్లాగో అంతవరకు ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ లాస్ట్ బిట్ కూడా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అని దట్స్ వాట్ ఐ కెన్ సే. మూవీస్ రియలీ స్టైలిష్ అండ్ అంటే రాజశేఖర్ కెరీర్లో ఎన్ని హిట్స్ చూడలేదు, కాకపోతే ప్రశాంత్ వర్మకి ఇది ఒక మంచి సినిమాగా ప్రూవ్ అవుతుంది బికాస్ హీస్ అప్కమింగ్ డైరెక్టర్ అండ్ మంచి యంగ్ ఐడియాస్ తోటి వస్తున్నాడు కాబట్టి మీలానే హీజ్ ఏ యంగ్స్టర్, మీరే ఎంకరేజ్ చేయాలి అందరూ అలాంటి డైరెక్టర్ని. బాగుందండి రాజశేఖర్ గారు చాలా కొత్తగా కనిపించారు సినిమాలో, చాలా బాగుందండి స్టోరీ, చాలా బాగుందండి ఫైట్స్, ఇట్స్ చాలా బాగుంది ఫైట్స్ అవి బాగున్నాయి, సినిమా చాలా బాగుంది, ఫైట్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. డైరెక్షన్ సూపర్, డైరెక్టర్ సినిమాకి డైరెక్టర్ సినిమా హీరో రాజశేఖర్ కాదు, హీరోయిన్ అదే సినిమా గురించి చెప్పే ఉంది, యాక్టింగ్ ఏం రాదు. సినిమా బాగుందన్న, డిఫరెంట్ స్టోరీ, గరుడు వాయి కంటే బెస్ట్గా ఉంది, బాగుంది బాగుంది సినిమా, సినిమా బాగుంది, ఒక ఐటమ్ సాంగ్ బాగుంది, ఇంటర్వ్యూల ముందు ఒక ఫైట్ వస్తుంది పోలీస్ స్టేషన్ అది చాలా బాగుంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అది చాలా బాగుంది, సినిమా హీరో బాగా చేసింది మ్యాండ్రిస్, హీరోయిన్ బాగా చేసింది ఆదర్శ్ శర్మ బాగుంది, ఈ హీరో మ్యాండ్రిజం వచ్చేసి అది చాలా బాగుంది భయ్, అది అది ఓకే కలికి సూపర్ ఉంది అన్న, చాలా బాగుంది, స్టైలిష్ ఎంటర్టైనర్ రాజశేఖర్ గారు అసలు, అంటే ఒక యంగ్ హీరోని తీస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంది, అంటే తమిళ్ యాట్లీ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన తీసినట్టు తీశారు సినిమా అంతా, చాలా బాగుంది సినిమా, క్లైమాక్స్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగుంది, రాజశేఖర్ గారి గెటప్ బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది, అంతా సూపర్, అన్నీ బాగున్నాయి సినిమా, బ్లాక్ బస్టర్ హిట్, చాలా బాగుంది స్టైలిష్గా, నాకైతే బాగా నచ్చింది సినిమా, అట్లీ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో రాజశేఖర్ గారితో ఆ రేంజ్లో ఉంది, సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా ఇట్స్ రియల్లీ నైస్. హైలైట్ ఆఫ్ ద మూవీ ఐ లైక్ ద యాక్టింగ్, ది అండర్స్టేటెడ్ యాక్టింగ్ ఆఫ్ హిస్, ఐ థింక్ బ్రిలియంట్గా ఉండే, అండ్ ఐ లైక్ ద వే ద మూవీ వాజ్ లైక్ యు నో పర్ఫెక్ట్ లైక్. ఫర్ మీ ఇట్స్ 5/5, డోంట్ ఆస్క్ మీ లాజిక్స్ బట్ ఐ లవ్డ్ ఇట్. బాగా క్యారీ చేశాడు అనిపించింది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది యాక్చువల్గా, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే యాక్చువల్గా, ఆ మూవీ చూసుకున్నా కూడా స్క్రీన్ ప్లే ప్లస్ పాయింట్, దానికి కాన్సెప్ట్ చిన్నదైనా కూడా దాన్ని తీసుకొని అంత స్టోరీ చేయడం అనేది చాలా కష్టం, సేమ్ అంతా దీంట్లో కూడా ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ స్టోరీ ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే కానీ ఆయన రాసుకున్న స్క్రిప్ట్ కానీ చాలా బ్రిలియంట్గా రాశారు, బ్రిలియంట్ అనొచ్చు ఇంకా మూవీ చాలా బాగా చేశారు, చాలా బెస్ట్, చాలా బెస్ట్. ఆయన ఆయన ఇమిటేట్ చేసుకున్నాడంటే అది కూడా హిలేరియస్గా ఉంది యాక్చువల్గా, అదేమీ ఎవరిని ఉద్దేశించినట్టు ఏం లేదు, హిలేరియస్గా ఉంది, అందరూ ఎంజాయ్ చేసేటట్టే ఉంది, ఫైట్స్ అన్నీ బాగున్నాయి, కామెడీ మన రాహుల్ రవీంద్ర ఉన్నాడు కదా ఫుల్ కామెడీ, ఆయన ఏ డైలాగ్ చెప్పినా కానీ ఫుల్ కామెడీ, ఫస్ట్ త్రూ అవుట్ మూవీ ఆయనే కామెడీ అనమాట, బాగా క్యారీ చేశాడు కామెడీ, చాలా బాగుంది. అర్జున్ రెడ్డిలో యాజ్ అ ఫ్రెండ్ కామెడీ చేశాడు, దీంట్లో అసిస్టెంట్గా ఒక జర్నలిస్ట్గా ఉండి కామెడీ చేస్తాడు, చాలా బాగుంది, సీన్కి కరెక్ట్గా సెట్ అయింది అనమాట. రీసెంట్ డిఫరెన్స్ చాలా ఉంది, గరుడవేగ ఒక కైండ్ ఆఫ్ మూవీ, ఇదేమో సస్పెన్స్ థ్రిల్లర్ కదా, ఇది చాలా బాగుంది, మెయిన్ స్క్రీన్ ప్లేతోనే
నార్మల్గా తీసి వేరే డైరెక్టర్ ఎవరైనా తీసినట్టు అది రొటీన్ మూవీ లాగా ఉండేది. ఇది స్క్రీన్ ప్లే బ్రిలియంట్గా ఉంది కాబట్టి హిట్ అవుతుంది మూవీ. యా ఇంకా సినిమా గుద్దాలిపోయింది. నిజంగా చెప్తానా, సినిమా కిరాక్ ఉన్నది. గరుడ వేగ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారు రాజశేఖర్ గారు కరికి. నిజంగా చెప్తానా సార్, కిరాక్ ఉన్నది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ మంచి సినిమా ఇచ్చినందుకు. సినిమా నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకు పిచ్చి పిచ్చిగా నచ్చింది అంటే థ్రిల్లర్ కామెడీ ఇది, మళ్ళా పోలీస్ క్యారెక్టర్ రాజశేఖర్ గారు కిరాక్ ఉన్నది. సపోర్టింగ్ క్యారెక్టర్ రాహుల్ రామకృష్ణ గారు గడపార దింపారు. గడపార అంటే ఏమనుకున్నారు అది కాదు, క్యారెక్టర్ బాగా చేసారు. నిజంగా కిరాక్ ఉన్నది సినిమా. ప్రతి ఒక్క యాడే నచ్చి ఫుల్ నవ్వుకుంటారు, మళ్ళీ భయపడతారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. కానీ హర్రర్ అని కాదు, హర్రర్ అయితే మొత్తానికి లేదు. సినిమా అయితే ఎవరైతే బాగాలేదు అన్నారో నాగర్ పట్టుకరారి, పట్టుకత్తే శివనకలానికి బ్లేడుతాను కొత్తా నేను. అర్థమవుతుందా, సినిమా మంచిగా ఉన్నది. ప్రతి ఒక్క యాడే నచ్చి కింద మీద నవ్వుతారు. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడాలి, ఎందుకంటే టికెట్లు దొరుకుతారు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సినిమా, కానీ సినిమా మాత్రం మంచిగా ఉన్నది. రాజశేఖర్ గారి కెరియర్ ది బెస్ట్ మూవీ. ఆదర్శ్ శర్మ గారి క్యారెక్టర్ కూడా మంచిగా ఉన్నది, దాంట్లో ఆయన విలన్ క్యారెక్టర్ చేసిన అతను కూడా మంచిగా ఉన్నది. ఐటమ్ సాంగ్ కూడా బాగున్నది. ప్రతి ఒక్క యాడే నచ్చి కింద మీద నవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆస్టీజ్ మన ఎన్ని సినిమాలు వచ్చినాయి కానీ రాహుల్ రామకృష్ణ అంటే అర్జున్ రెడ్డి తర్వాత ఇట్లాంటి క్యారెక్టర్తో మళ్ళీ రాలేదు. కల్కి వచ్చినట్టు రాలేదు. కల్కిలో ది బెస్ట్ క్యారెక్టర్ ఇది, ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ హీరో ఉన్న హీరో కన్నా ఎక్కువ సీన్స్ రాహుల్ రామకృష్ణకే ఉంటాయి. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ రాహుల్ రామకృష్ణతో ఉంటుంది. అంటే అట్లాంటి క్యారెక్టర్ చేసిండు, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది సార్. ఎందుకంటే ఇట్లాంటి క్యారెక్టర్లు చేయాలి మీరు మళ్ళీ మళ్ళీ రాహుల్ అన్న కంపల్సరీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బొమ్మ బ్లాక్ బస్టర్. రాజశేఖర్ మగాడు సినిమాలో ఎలా ఉందో అలా ఉంది, జబర్దస్త్ యాక్షన్ ఉంది, సస్పెన్స్ కూడా ఉంది. ఏమవుతుంది ఏమవుతుంది, ఫైట్ సీన్ చాలా బాగా తీశారు. రాజశేఖర్ ఇస్ బ్యాక్. సూపర్గా ఉంది అసలు. నేను సినిమా ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో రాజశేఖర్ గారి మూవీస్ అంటే ఏదో యావరేజ్గా సాంగ్స్ పెట్టుకుంటారు, రోజు రోజు రోజాపు ఇలాంటి సాంగ్స్ వచ్చుకుంటా ఇలా చేతులు ఊపడం, ఫోల్డింగ్ చేయడం, షర్ట్ ఇలా అనుకున్నాడు. కాకపోతే సినిమా చూసాక అసలు ఈయనలో కూడా ఇంత సీరియస్నెస్ ఉందో అనిపించింది. అసలు ఇన్ని రోజులు ఎక్కడ పోయిండో, అసలు ఇక్కడ తెలంగాణలో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాడా లేడా అనిపించింది. కాకపోతే సినిమా చూసాక అర్థమైంది, అంటే కరెక్ట్ స్టోరీ పడితే ఎవరైనా క్లిక్ అవుతారు అన్నట్టుగా. ఇన్ని రోజులు కరెక్ట్ తగిన స్టోరీస్ లేక ఎందుకో మరి ఎందుకో తగ్గినట్టు అనిపించింది. కాకపోతే సినిమా పరంగా మళ్ళీ లేసాడు గరుడ వేగతో. తర్వాత నెక్స్ట్ ఇది రెండో నెక్స్ట్ ఒకదానికల్లా ఒకటి సూపర్ హిట్ అయినాయి అసలు. నెక్స్ట్ ఇంకా వచ్చేసి అసలు డైరెక్షన్ అసలు ఒక రేంజ్లో మైండ్ బ్లోయింగ్ బై అసలు డైరెక్షన్ అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ సూపర్గా ఉన్నాయి. సాంగ్స్ ఒక రెండో మూడో ఉన్నట్టుంది. ఒకటి ఇంటర్వెల్ ముందు వస్తుంది, ఇంటర్వెల్ తర్వాతకు వస్తుంది. మాస్ ఆడియన్స్ కావాలనుకుంటే ఐటమ్ సాంగ్ కూడా ఉంది అందులో. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ రోల్, కాకపోతే హీరోయిన్ పెద్దగా వాడుకున్నట్టు కనపడలేదు నాకు. ఎందుకో హీరోయిన్ కొంచెం డైరెక్టర్ గారు అంటే వాడుకోవడం అంటే ఐ మీన్ ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్ డిజైన్ కొంచెం ఎక్కువ క్యారెక్టర్ పెద్దగా పెట్టుంటే బాగుండే. ఆ చుట్టం చూపు లాగా రావడం పోవడం అలాగే ఉంది. కాకపోతే ఉన్నంత వరకైనా పర్లేదు, బాగా చేసింది హీరోయిన్ కూడా. ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంటే బాగుండు అనిపించింది. ఇక రాహుల్ రమేష్ గారు రమ్యకృష్ణ ఎక్కడ దీని సినిమాలో రమ్యకృష్ణ అలాగే ఆయన సపోర్టింగ్ రోల్ బై అసలు సూపర్ లీడ్ రోల్లో ఉంటుంది అసలు క్యారెక్టర్. సెకండ్ హీరో అనుకోవచ్చు మనం అందులో సినిమా చూస్తుంటే. రాజశేఖర్ గారి తర్వాత ఫస్ట్ హీరో అయితే సెకండ్ హీరో రాహుల్ రామకృష్ణ గారు అనుకోవచ్చు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇరదీశారు అసలు సినిమా అయితే. ఫైటింగ్ సీన్స్ అయితే ఏమన్నా అసలు ఒకడు ఎగిరి తాంతుంటే గిప్ప గిప్ప తాదు గప్ప గప్ప వచ్చి కిందలు ఆడుతుంటే అసలు ఆ భూమిలో చెత్త అంతా ఎగిరి కావడుతూ సీట్లో కూర్చుంటే కింద మీద వాడి కొట్టుకుంటారు. అట్లా ఉన్నాయి అసలు ఫైటింగ్ సీన్స్. అసలు నేను అనుకున్నా అసలు ఫైట్ చేస్తాడా అని, కాకపోతే మామూలు ఒకటి చేతితో చేయడం చూసాను నేను. కాకపోతే ఇందులో సూపర్గా ఉన్నాయి అసలు ఫైటింగ్ సీన్స్ కానీ అవి కానీ ఇక టోటల్. కాకపోతే కొంచెం కామెడీ కోరుకునే వాళ్ళు మాత్రం కామెడీ లేదు సినిమాలో, కామెడీ అనేది లేదు అసలు. అంటే దీనికి మొత్తం యాక్షన్ ఉంది, కామెడీ మాత్రం ఎక్కడ లేదు భయ్య. అసలు కమీడియన్స్ సినిమాలో ఎక్కడ కనపడరు. మనం భూతద్దం పెట్టి వెతికినా కానీ కమీడియన్స్ సినిమాలో ఎక్కడ కనపడరు. సినిమా అయితే ఓవరాల్గా చూడవచ్చు భయ్య, సినిమా సూపర్గా ఉంది. డైరెక్షన్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, టేకింగ్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది. రాజశేఖర్ గారు యాక్టింగ్ కోసం ఇప్పుడు మనం అడగక్కర్లేదు, ఆయన 100 సినిమాలు దాటిపోయాడు. ఈ టైంలో ఆయన యాక్టింగ్ ఎలా ఉందని కూడా మనం అది కాదు. వాళ్ళు చేయవలసిందంటే స్టోరీలే అంతే. స్టోరీలు బాగుంటే వాళ్ళు ఇంకా నిలబడుతూనే ఉంటారు. గరుడ వేగన్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఇది ఏబో యావరేజ్. సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్విస్ట్లు బాగుంది. మనకి ఎక్కడో కొన్ని పాయింట్లు అర్థమైపోతున్నాయి కొద్దిగా. ఇంకా ఇంట్రెస్ట్గా ఉండే కొన్ని సీన్లు కనపడి ఉంటే బాగున్నాను. ఈయన మాత్రం బాగా బిల్డప్గా బాగా హీరోయిజంగా చూపించారు, అది బాగుంది. టేకింగ్ ఫోటోగ్రఫీ ఓవరాల్గా బాగుంది. ఇప్పుడు కంపేరింగ్ ఏంటంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత గరుడ వేగ అనేది హిట్ అవ్వడంతో గ్యాప్ తర్వాత
అదే ప్యాటర్న్లో మళ్ళీ ఈ సినిమా రావడంతో కొద్దిగా మనకి ఇదే అనిపించింది. ఇంకేదైనా డిఫరెంట్గా కొద్దిగా ట్రై చేస్తే బాగుని అనిపించదు. రెండు ఇన్వెస్టిగేషన్ మీదే వెళ్తుంది కాబట్టి అందులో ఐటమ్ సాంగ్ ఒకటి అది అలాగే ఇట్టు కాబట్టి దాని ప్రకారంగా దీంట్లో కూడా ఒకటి పెడితే బాగుంది అనే ఉద్దేశంతో పెట్టడం ఇలాంటివి కొన్ని కొన్ని జరిగాయి. దాని మీదకి టేకింగ్ కానీ ఫోటోగ్రఫీ కానీ ఈయన చూపించే బిల్డప్ షాట్స్ కానీ ఇవన్నీ ఈ సినిమాలో బాగున్నాయి. బట్ ఏంటంటే దాని స్టోరీ పరంగా ఏంటంటే ఎక్కడో ఒక చిన్న కొద్దిగా ఇంకేమైనా బెటర్ ఉంటే ఇంకా బాగుంది అనిపించేది. స్టోరీ భారీగా ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న లోటు మాత్రం నాకు అనిపిస్తుంది. బాగుంది అవు పగలబడే నవ్వే అంత కామెడీ కాదు. రాహుల్ది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంటే వన్ ఆఫ్ ద హీరో ఆయన ఇంకా హీరోతో ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆయన మీదే ఉంటుంది. చాలా వరకు చూస్తే ఇంకా రాజశేఖర్ గారు ఇప్పుడు ఎంటర్ అవ్వరా అనే ఒక ఫీల్తో ఉంటాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఎక్కువ లెంత్ ఇచ్చారేమో అని అనిపిస్తుంది. ఎక్కువ ఉంది అవును ఎక్కువ ఉంది ఎక్కువ సీన్స్ ఆయనకే ఉంది. నేను అదే చెప్తున్నా ఆయన పాయింట్ ఆఫ్ లోనే మొత్తం సినిమా వెళ్తుంటుంది. ఆయన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈయన హీరో అసలు మనకు కనిపించరు. ఈయన మీద ఏంట్రా ఎన్ని సీన్లు పెట్టారు ఆయన ఎప్పుడు వస్తాడు అని వెయిటింగ్ అవసరం లేదు. నేను అదే చెప్తున్నా అందులో ఇట్టు కాబట్టి ఒకటి పెడదామని పెట్టారు కానీ ఐటమ్ సాంగ్ అవసరం లేదు. ఇంకా బెటర్ ఐటమ్ సాంగ్ పెట్టున్న బాగున్నా కానీ అది ఎందుకు అంత ఇది లేదు. స్టోరీ మీద మాత్రం కొద్దిగా ఇంకా గ్రిప్ పెట్టండి పని. స్టోరీ పాయింట్ బాగుంది కానీ ఎక్కడో చిన్న లోటు మాత్రం కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ అలా తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ అన్న లాస్ట్ హాఫ్ అన్న ట్విస్ట్ అలా రివీల్ చేయడము అవన్నీ ఓకే కనెక్ట్ అయ్యారు. చాలా బాగుందండి. డైరెక్టర్ చాలా బాగా తీశారు. సెకండ్ సినిమా అయినా సరే చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో యా బాగుందండి. సో యా థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉందండి. మీరే చెప్పాలి మీతోనే మాట్లాడారు కదా. ఇట్ వాస్ గుడ్ ఇట్ వాస్ గుడ్ అంటే నేను కమర్షియల్ సినిమా చేయడం ఫస్ట్ టైం కదా. సో ఈ టైప్ ఆఫ్ రెస్పాన్స్ అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో నెక్స్ట్ కూడా ప్రాపర్ మాస్ థియేటర్స్కి వెళ్తున్నాము. సో లెట్స్ సీ ఐ థింక్ విల్ గెట్ మోర్ రెస్పాన్స్ దేర్. బట్ ఇక్కడ కూడా చాలా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్కి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దెర్ వాజ్ క్లాప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో యా రాజశేఖర్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే లైక్ చాలా చిన్న చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. సో ఆయనతో వర్క్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆయనకి చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం ట్రై చేస్తాం. రేపు తెలుస్తుందండి సాయంత్రానికి క్లారిటీ వస్తుంది కదా. సో రేపు తెలిసిపోతుంది. 23 నేను రెడీగా. చాలా బాగా చేశారండి. అంటే నేను అంటే కమర్షియల్ సినిమా కదా. సో డెఫినెట్గా ఫైట్ మాస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆయన చాలా బాగా చేశారు. అవునవును అవును యా యా. సో ఆయన మేజర్గా మేజర్ ఫైట్స్ అన్ని ఆయన చేశారు. సో మీరు టీజర్లో ట్రైలర్లో చూస్తున్న ఫైట్ సీక్వెన్సెస్ అన్ని ఆయన డిజైన్ చేశారు. థ్యాంక్ యూ అండి. అవునా చాలా హ్యాపీగా ఉందండి. అంటే లాస్ట్ 1 ఇయర్ కష్టం కదా. సో అందరం నమ్మి చేసాము. అండ్ రాజశేఖర్ గారికి కూడా ఐ థింక్ ఐ ఓ దిస్. సో నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు కష్టం అంతా కనిపిస్తుంది. సో అండ్ ఇస్ డిఫరెంట్ అంటే నాకు ఈ జాండర్ నాకు కొత్త. అట్ ద సేమ్ టైం రాజశేఖర్ గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనిపించింది. సో అందుకే ఈ సినిమా ఆయనతో చేయడం చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళైనా ట్రై చేశానండి. సెకండ్ సినిమాయే కదా. సో నాకు వచ్చినంత చేశాను. సో ఐ మేడ్ సమ్ మిస్టేక్స్ అండ్ ఐ లెర్న్ అండ్ నెక్స్ట్ సినిమా నుంచి ఇంకా బాగా చేస్తాను. ఈరోజు సాయంత్రం క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ మూవీ అదేనండి. యూనో డిపెండ్స్ ఆన్ ద హీరో, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్, డిపెండ్ ఆన్ ద ప్రొడ్యూసర్. సో వాటి అన్నిటి మీద డిపెండ్ అవుతుంది. బాలకృష్ణ గారికి యాక్చువల్లీ వీ నెవర్ మెట్ అండి. నా దగ్గర కథలు చాలా ఉన్నాయి. సో అందులో ఆయన సూట్ అయ్యే కథలు కూడా చాలా ఉన్నాయి. ఐ నో ఐ వాంట్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ యాక్టర్స్ అండి. తెలుగులో బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు ఇలా చాలా మంది ఉన్నారు. సో ఈ కథ ఈ సినిమా రిజల్ట్ని బట్టి ఈవినింగ్ ఎవరితో కుదిరితే వాళ్ళతో నెక్స్ట్ చేద్దాం అని ఉంది. బాగుందండి. అంటే ఆ చూడలేకపోయాను నేను. ఆ చాలా టెన్షన్గా సినిమా చూడలేదు ఆడియన్స్తో పాటు. బట్ ఈసారి మాత్రం ఆడియన్స్తో చూడాలి అని చెప్పి ఐ కేమ్. అండ్ ఇట్స్ గుడ్, ఇట్స్ రియలీ గుడ్. అంటే కొన్ని జోక్స్ దీనికి కూడా నవ్వుతారా అనిపించినాయి. బాగా నవ్వారు, ఎంజాయ్ చేశారు. సో యా అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో థియేటర్లో ఆ రిఫరెన్స్ వచ్చినప్పుడల్లా దెర్ వాజ్ విజిల్స్. యా సో ఇట్స్ గుడ్. ఏదండి యా డిఫరెంట్ జాండర్ అండి. ఈ జాండర్ అయితే చేయను మళ్ళీ నేను.
సో ఐల్ డూ అ డిఫరెంట్ జోన్ నెక్స్ట్ టైం మేబీ ఫ్యూచరిస్టిక్ అండ్ ఈ కథకి చాలా బాగుంది ఇది డిఫరెంట్ స్టోరీ డైరెక్షన్ చాలా బాగుంది చాలా బాగా చేశారు ప్రశాంత్ వర్మ డిఫరెంట్ స్టోరీ చాలా బాగుంది నైస్ మూవీ ఈ ఇయర్లో చాలా బెస్ట్ మూవీ సాంగ్ పెద్ద ఏం లేదు ఒకటే సాంగ్ ఓకే స్టోరీ బాగుంది మెయిన్ చాలా బాగుంది మూవీ కంపల్సరీ చూడండి రాజశేఖర్ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ అసలు రివీల్ చేశారు సెకండ్ హాఫ్లో ఎందుకు ఫస్ట్ హాఫ్లో ఉందో అది నిజంగా అల్టిమేట్ అసలు డైరెక్షన్ చాలా బాగుంది స్టోరీ ఎలా ఉంది గ్రిప్పింగ్ ఉంది అది రివీల్ చేయలేమండి మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలరు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ చూసాకనే మూవీ అసలు ఏంటో క్లియర్గా అర్థమవుతుంది ఆదా శర్మ బాగుంది ఆఫ్కోర్స్ గరుడ వే కన్నా బాగుంది ఇది ఆఫ్కోర్స్ చాలా బాగుంది బాగుందండి మూవీ అయితే నీట్గా తీసాడు స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా తీసాడండి లైక్ సినిమా స్టోరీ లైన్ బాగుంది లైక్ కాన్సెప్ట్ కూడా బాగా తీసాడు ఎక్కువ సెంటిమెంట్ లేదు బట్ ఎమోషనల్ థ్రిల్లర్ బాగా తీస్తాడు సినిమాలు పాజిటివ్ ఉంది నెగిటివ్ అనేది ఏం లేదండి మామూలుగా తీస్తే లైక్ బోరింగ్ అంటూ ఏం లేదు నెగిటివ్ అంటే ఏం లేదు సినిమా అయితే పాజిటివ్గా తీస్తాడు పాయింట్ ఎలా తీయాలని చెప్పాడు అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తున్నారని మనిషిని ఎంత నమ్మొచ్చు ఎలా నమ్మకూడదు అనేది చూపించాడు బాగుంది సినిమా సినిమా చాలా బాగుందండి యాక్చువల్లీ మన రాజశేఖర్ గారిని ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి కొత్త రాజశేఖర్ గారు ఉన్నారు ఇందులో ఆయన ఇమిటేట్ చేసుకుని చాలా ఫన్ క్రియేట్ చేశారు బాగా అనిపించింది సినిమా హీరోయిన్ కానీ కామెడీ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి డైరెక్షన్ ఎస్పెషల్లీ ఆ ట్విస్ట్లు చాలా బాగున్నాయి ఈ సినిమాలో వేరే సినిమాలతో రాజశేఖర్ గారు పూర్వం సినిమాలతో కంపేర్ చేసి ఈ సినిమాలకు రావద్దు ఈ సినిమా కొత్తగా ఉంది కొత్త రాజశేఖర్ గారిని చూడాలనుకుంటే తప్పకుండా ఈ సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి ఇంకా చాలా బాగుందండి ఆయన యాక్చువల్లీ ఈ సినిమాలో ఆయన సెకండ్ హీరో అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ గారు ఎలాగో ఆయన కూడా అంతే ఇద్దరు ఈక్వల్గా యాక్టింగ్ ఉంటుంది ఓ కొన్ని కొన్ని సీన్లో ఆయన హీరోనా అనిపించే అంత గొప్పగా డిజైన్ చేశారు ఎక్కడ కూడా కమెడియన్ కింద చూపించలేదు ఒక సీన్ పరంగా ఏదైతే అవసరమో సీన్ పరంగా ఎంత అయితే అవసరమో ఆ క్యారెక్టర్ కూడా అంతే బాగా చూపించారు సినిమా ఒక్క నిమిషం హీరోయిన్ చాలా బాగా చేసిందండి చాలా బాగుంది సినిమా మొత్తం ఓవరాల్గా బాగుంది అందరూ చూడొచ్చు కొత్త రాజశేఖర్ గారిని చూడాలంటే తప్పకుండా ఈ సినిమాకి వెళ్ళి చూడండి పక్క 100% హిట్ ఈ సినిమా తప్పకుండా చూడండి సినిమా చాలా బాగుంది భయ్య సూపర్ సినిమా రాజశేఖర్ గారికి మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు సినిమా చాలా బాగుంది మినిట్ టు మినిట్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో చాలా బాగా నచ్చింది సినిమాలో సాంగ్స్ యావరేజ్గా ఉన్నా రెండే సాంగ్స్ ఉన్నాయి సినిమాలో ఎక్కువగా లేవు బట్ ఫైట్లు మాత్రం బాగున్నాయి బాగా నచ్చాయి భయ్య సాంగ్ బాగుంది సినిమా నెగిటివ్స్ అంటే నేను చెప్పలేము బట్ అన్ని పాజిటివ్గా బాగానే ఉన్నాయి భయ్య మినిట్ టు మినిట్ ట్విస్ట్ పెట్టాడు ఎండ్ వరకు ట్విస్ట్ ఉంది సినిమా ఎండ్లో చాలా బాగా క్లారిటీ వస్తుంది స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కానీ ఎండ్లో మాత్రం బాగుంటుంది చాలా బాగుంది భయ్య తనున్న సేపు కొంచెం కామెడీ అనిపిస్తుంది ఫుల్ లెంత్లో చాలా బాగా చేశారు రాహుల్ గారు అది సినిమాలో కొంచెం కామెడీ అక్కడక్కడ ఐటమ్ సాంగ్ అంటే మరీ అంత చెప్పుకునేంత లేదు బట్ ఓకే సాంగ్ ఎందుకు పెట్టాడు అన్న సిచ్యువేషన్ ఇలా అర్థం కాలేదు ఫైట్లు బాగున్నాయి భయ్య ఫైట్లు బాగున్నాయి ఐటమ్ సాంగ్ అనేది ఒకటి కొంచెం అంత అనిపించలేదు బట్ టోటల్ ఓవరాల్గా సినిమా టోటల్గా బాగుంది రేటింగ్ గురించి నేను చెప్పలేను భయ్య సారీ హాయ్ నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా హాయ్ అండి నేను మీ ఆది సాయి కుమార్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా హాయ్ నేను మీ సందీప్ కిషన్ని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా హాయ్ ఇట్స్ మీ నందిత శ్వేత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ శ్రీరామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్ Hi, this is Mishti Chakravarti and for more updates and notifications, please subscribe to Film Jalsa.